గుంటూరు జిల్లా రేపల్ల ఆర్టీసీ డిపోలో సిఐటియు ఆధ్వర్యంలో హైర్ బస్ డ్రైవర్లు విధులు బహిష్కరించి డిపో వద్ద ఆందోళన చేశారు. ఈ మధ్య కాలంలో ప్రమాదాలు జరిగినప్పుడు బస్సు ఓనర్లు బాధ్యత తీసుకోకుండా డ్రైవర్లని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, బెయిల్ తీసుకునేటప్పుడు పోలీస్ స్టేషన్ బెయిల్ ఖర్చుల విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని డ్రైవర్లు తెలిపారు. అత్యంత చిన్న కారణాలతో తొలగిస్తున్న పరిస్థితుంది. ఈ డిపో పరిధిలో ఒకే రోడ్డు మీద మోటార్ సైకిల్ వాళ్ళు, వాహనాల వాళ్ళు, పెద్ద వాహనాలు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు జరగటం అనేది సాధారణం. ఈ మధ్య కాలంలో కారు మురు వద్ద జరిగిన ప్రమాదంలో ఆ ప్రమాదం జరిగిన తీరు వీటన్నిటి మీద కేసు నమోదైంది. ఆర్టీసీ అధికారులు ఎంక్వైరీ నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఆ బస్సుకు సంబంధించిన వెంకటేష్ అనేటువంటి ఓనర్ గారు గత నెల రోజుల నుంచి ఆ బస్సు డ్రైవర్ని డ్యూటీ తీసుకోవటంలో కానీ, బస్సు డ్రైవర్కి బయలు ఇప్పించే దాంట్లో కానీ అత్యంత చులకనా భావంతో వ్యవహరించాడు. డిఎం గారు డ్యూటీ ఆపేశారని చెప్పారు. డిఎం గారితో మాట్లాడడం కోసం మనం ప్రయత్నం చేసాం. డిఎం గారితో మాట్లాడాము. డిఎం గారితో మాట్లాడితే నాదేమీ లేదు, ఓనర్ ఇష్టం అని చెప్పి చెప్పారు. మనం బెయిల్ తీసుకుని మొత్తం ఇక్కడ ఎంక్వైరీకి హాజరయ్యి డ్యూటీ ఇవ్వండి అని చెప్పేసి నిన్న కాక మనం వచ్చి ఇక్కడ ఓనర్ గారితో మాట్లాడితే, హైర్ బస్ డ్రైవర్లది ఏముంది, మీకేమన్నా చట్టం ఉందా, మీ వల్ల మాకు ఉపయోగం ఏంటి, నా ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటానని చెప్పేసి, నేను బస్సులు అమ్ముకుంటున్నానని చెప్పేసి, గోపి అనేటువంటి ఆయనకి నేను బస్సులు అమ్ముకున్నానని చెప్పేసి అబద్ధం చెప్పిన పరిస్థితి ఉంది. ఈరోజు మనము లేబర్ యాక్ట్ ప్రకారం పనిచేసే ప్రదేశాల్లో యూనియన్గా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ తప్పు లేనప్పుడు మనం ర్యాష్ డ్రైవింగ్ కానీ లేదు మన వైపు నుంచి ప్రమాదాలు జరిగే పద్ధతుల్లో కానీ ఇవన్నీ లేనప్పుడు డ్రైవర్లు తొలగించినప్పుడు మనం న్యాయబద్ధంగా ఆందోళన చేయొచ్చు. ఈరోజు మనము హైర్ బస్ డ్రైవర్లుగా విధులు బహిష్కరించి ఒకటే డిమాండ్ చేస్తాం.